మీరంతా సిద్ధమేనా? ఓ వైసీపీ కార్యకర్తనారా, మీ సేవలనే మే మరువం, మీ అందరికీ మా వందనం. దుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా, లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా. మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి 102 నుంచి 23 తగ్గించారు కదా అని అడుగుతా ఉన్నాను. కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి ఇక మార్గాలే, ఏమిచ్చిన నీ రుణముని తీర్చేవి లేదే. ఆ పేదవాడి పిల్లాడు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెత్తందార్ల పిల్లలతో పోటీ పడుతూ ప్రపంచంలో ఉన్న పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు సంపాదించుకోవాలి అంటే ఈ జరగబోయే ఎన్నికలు అత్యంత కీలకమన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. పేదవాడందరూ కూడా ఏకం కావాలి, పేదవాడు ప్రతి గుండా ఏకం కావాలి, ప్రతి పేదవాడు ఏకమై ఈ పెత్తందారుల పార్టీలను పూర్తిగా కూడా నాశనం చేసే పరిస్థితిలోకి రావాలి. నీవే సారథి, నీవే వారధి, నీవే పిడికిలి పార్టీకే, నీవే చమురివి, నీవే వెలుగువి, నీవే అండవి జెండాకే. ఈ పథకాలన్నీ కూడా కొనసాగాలన్నా కూడా ఇంతకు మించిన మంచి ఆ కుటుంబాలకు జరగాలన్నా మనందరి ప్రభుత్వానికి ఆ పేదలు అండగా దండగా నిలబడాలని, వారే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని, అది కేవలం మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి అని కోరండి. వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కు 175 అని అడుగుతా ఉన్నాను, 25 ఎంపీలకు 25 ఎంపీలు అని అడుగుతా ఉన్నాను. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు, మనకు ఒక్క ఎమ్మెల్యే గాని ఒక్క ఎంపీ గాని తగ్గేందుకు వీలే లేదు అని అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వ విజయాన్ని కోరుకునే ప్రతి పేదవాడి భవిష్యత్తు కూడా మార్చాలి అని తపన పడే సేవా సైనికులు నా వాలంటీర్లు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ప్రతి ఇంటి గడపని తొక్కినదే, ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే, మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న. రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే, నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద ఇక శాశ్వతంగా మీకు ఉండదు. పొరపాటు చేశారు అని అంటే చంద్రముఖి మళ్ళీ సైకిల్ ఎక్కుతుంది, టీ గ్లాస్ పట్టుకుని మీ ఇంటికి వస్తుంది, పేదల రక్తం తాగేందుకు లకలక అంటూ మీ ఇంటి తలుపులు తడుతుంది అని చెప్పి ప్రతి అక్కకు చెప్పండి, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి. ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంటా, తిరుగులు పడినను పట్టదులే, అడుగుకి అలసట పుట్టదులే, ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంటా పదమంటా. ప్రజలు మనకు ఫస్ట్ టైం ఆశీర్వదిస్తేనే దేవుడు దయతో ఇంత మంచి చేయగలిగాం, ఇక ప్రజలు మనల్ని సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి.
మనం యుద్ధం చేస్తా ఉన్నది ఒక చంద్రబాబు నాయుడు గారు ఒక్కరితో మాత్రమే కాదు, ఒక ఈనాడుతో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తా ఉన్నాం, ఒక టీవీ ఫైవ్ తో యుద్ధం చేస్తా ఉన్నాం, వీరందరికీ తోడు ఒక దత్తపుత్రుడితో కూడా యుద్ధం చేస్తా ఉన్నాం. తోడేళ్లు ఏకమవుతా ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతమంది తోడేళ్లు సరిపోరు అని జాతీయ పార్టీలు కూడా వెంపర్లాడుతా ఉన్నాడు. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం, కార్యకర్తలే కదం తొక్కేందుకే మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.